ఒకటి అనిపిస్తుంది సురేష్ గారు ఎక్కడో అమెరికాలో ఉండి పాల్గారు బెదిరింపు రాజకీయాలు మొదలు పెట్టారా నాతో పెట్టుకుంటే ట్రంపే ఓడిపోయాడు జాగ్రత్త అంటే అంత ధైర్యం ఉంటే అంత సత్తా ఉంటే ఎందుకు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయారు నిజంగా నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈయనలా బెదిరిస్తున్నారు నాతో పెట్టుకుంటే ట్రంపే దిగిపోయాడు నువ్వెంత అనేది మరి ఎందుకు కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయారు దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు సార్ నేను ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తాను సార్ కే పాల్ గారి గురించి నేను ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా కే పాల్ గారు పోటీ చేసిన రెండు స్థానాలు ఒకటి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసిన స్థానం నర్సాపురం పార్లమెంటరీ పార్లమెంటరీ నర్సాపురంలో పోటీ చేసినప్పుడు కే పాల్ గారు అక్కడికి వెళ్ళి ముందుగా కలిసింది ఎవరినండి నర్సాపురం ఎంపీని రఘురామకృష్ణరాజు గారిని కలవలేదా మీరిద్దరు యాదృచ్ఛికంగా కలిశారనుకుంటున్నారా వాళ్ళిద్దరు అప్పటికి ముందు నుంచే వారు ప్రీ ప్లాన్లో ఉన్నారు స ఇవన్నీ కూడా నేను మాట్లాడాలంటే చాలా ఉంటుంది కే పాల్ గురి గురించి కానీ మాకు రాజకీయం కాదండి ఇక్కడ గారు పెద్ద కొట్రై చేశారా పాల్గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ముందు నుంచి ఇది జరిగిందండి రెండు వేల పద్నాలుగు నుంచే జరిగింది ఎందుకంటే కేఏ పాల్ గారు హెలికాప్టర్ తీసుకోవటం ఏంటి అది హెలికాప్టర్ తీసుకుంటున్నారని చెప్పేసి దాని వెనక ఒక పెద్ద ఆలోచన ఒక రాజకీయం దాని వెనక ఎట్టి పరిస్థితుల్లో మేమే ఈ ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పేసి ఒక కుట్ర జరిగి ఆ కుట్ర పూరితంగా పద్దెనిమిదిన్నర నెలలు జైల్లో పెట్టించి ఎన్నో ఎన్నో రాజకీయ కుట్రలు జరిగినాయి మరి అయినా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఐదు లక్షల డెబ్ ఐదు కోట్ల డెబ్బై వేల మంది ప్రజలు ఐదు కోట్ల డెబ్బై లక్షల మంది ప్రజలు ఒక సుస్థిరమైన పరిపాలన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఈరోజు మతం అనే కులమనేది పోయిందండి ఈరోజు మతాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు ఎంత ఒక్క్రబుద్ధిగా మరి ప్రతిపక్ష నాయకుడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నాడు కే పాల్ గారితో కలిసి ఇది చాలా నేను చూటుగా చెప్తున్నానండి ఈరోజు కాపులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి జయహో జగన్ అన్నంటే అదే కాపుల్లో కొంతమందిని వ్యక్తులను అడ్డం పెట్టుకొని ఈరోజు కేఏ గారు చేస్తున్నారు కేఏపాల్ గారు కాపు కాదా తూర్పు కాపులు కాదా మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కాపు కాదా మరి ఈ పెద్ద కాపులందరికీ మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు ఈరోజు వారి యొక్క అండదండలు అందట్లేదా వాళ్ళ యొక్క రాజకీయంలో ఉన్న రాజకీయ రాజకీయ నాయకులందరూ కూడా ఉద్దండులందరూ ఈరోజు కేఏపాల్ గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ సపోర్ట్ చేయట్లేదా వీళ్ళు స్టేజీలు ఎక్కినప్పుడు మాట్లాడుతుంది ఏందండి మేము వేరు వాళ్ళు అని చెప్తున్నారు కానీ వీళ్ళు ముగ్గురు ఒకటే వీళ్ళు ముగ్గురు ఒకటి ఈరోజు ఒక్కటిని ఇది చేస్తున్నారు పందులన్నీ ఒకే దారిలోకి వస్తాయండి కానీ సింహం సింహం లాగే ప్రయాణం చేస్తుంది ఇది నిజం జరుగుతుంది ప్రజల్లో ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో గుళ్ళ మీద దాడులు చేయటం ఏంటండి ఒక అది కూడా హిందూ దేవాలయాల మీద దాడులు చేయటం ఏంటండి మేము పుట్టింది భారతదేశం కాదా మేము భారత మాత బిడ్డలం కాదా మరి మేము గొప్పగా చెప్పుకోవట్లేదా మేము భారత మాత బిడ్డలమని మరి మీ క్రైస్తవత్వం తీసుకున్నాము మరి భారతదేశంలో ఉన్నాం భారత మాత బిడ్డలమై ఉన్నాము కేఏ పాల్ గారు భారత మాత బిడ్డ కాదా మరి కేఏ పాల్ గారు మాట్లాడుతుంది ఒక్కర భాష బుద్ధి కాదా కేఏ పాల్ గారు ఇప్పుడుకైనా జ్ఞానోదయం కల్పించాలని చెప్పేసి మేము ఆ దేవుని ప్రార్థనిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి